దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనలు గ్రంథము 32వ కీర్తన 8వ చరణము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము గమనిస్తే మన దేవుడు ఆశ్చర్యకరుడును, ఆలోచనకర్త. ఆయన ఆలోచన సదాకాలము నిలిచి ఉంటుంది. తెలియక మనము చేసిన పొరపాట్ల వలన ఏదైనా సమస్యలలో చిక్కుబడి దిక్కుతోచని అయోమయ స్థితిలో మనముండి ఆదుకొనగలిగిన యెహోవా దేవునికి మొర్రపెట్టగా ఆయన మన పరిస్థితులను దృష్టించి మనమున్న దీన స్థితిలో మనకు తోడుగా నిలిచి మనకు ఉపదేశమును చేసి మనము నడవవలసిన క్షేమకరమైన మార్గమును మనకు బోధించి మన యందు లక్ష్యముంచి మంచి ఆలోచనను అందించి మనమున్న ఇరుకులో నుండి విశాలతలోనికి నడిపిస్తారు. భక్తుడైన దావీదు అబీమెలకు రాజు ఎదుట చిక్కుబడి తప్పించుకునే మార్గములు లేనప్పుడు అతడు యెహోవాకు మొర్రపెట్టగా దేవుడు అతనిని వెర్రివాని వలె ప్రవర్తించమని మంచి ఆలోచనను చెప్పి తానున్న శ్రమ నుండి విడిపించారు. మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకముంచినప్పుడు ఆయన దృష్టికి దీనులుగా ప్రవర్తించి ఆయన చిత్తానుసారముగా నడుచుకునినప్పుడు నమ్ముకొనదగిన యెహోవా దేవుడు మనకు దాగుచోటుగా ఉండి శ్రేష్టమైన ఆలోచనను అందించి మనమున్న శ్రమలో నుండి మనలను రక్షిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, నీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా మీద దృష్టి ఉంచి మాకు మంచి ఆలోచనను చెప్పుదనని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.